చేగుంట మండల కేంద్రంలో సుమారు 2.50 కోట్ల రూపాయల వ్యయంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణ సముదాయం, అదేవిధంగా ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలను, స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాసులు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పలు సమస్యలను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న వెజ్ మార్కెట్ను అత్యాధునికంగా చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావును మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మండలం కేంద్రంలో పనులు పూర్తి కాక అసంపూర్తిగా మిగిలిపోయిన ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేసే విధంగా సహకరించాలని, నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావును ఆయన కోరారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దుకాణ సముదాయాలతో వచ్చే నిధులు రైతు శ్రేయస్సు కోసం ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ డైరెక్టర్ సన్రుగుస్వామి, మండల ప్రత్యేక అధికారి జయరాజ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మించిన ఈ షటర్లు మార్కెట్ యార్డు కొంత ఆదాయం వచ్చి మరి ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని ఇతర కార్యకలాపాలు రైతు శ్రేయస్సు కోసం నిర్వహించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇవాళ రైతుల ఉసురు కోసుకుంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఇవాళ ఎరువుల ధర పెంచింది. డిఏపీ గాని పొటాషి గాని అన్ని ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతుంది. ఇవాళ ఓట్లు డబ్బులు పడ్డాయి ఉత్తరప్రదేశ్ లో. ఇక రేపో మాపో మళ్ళీ పెట్రోల్ వేస్తారంటే డీజిల్ వేస్తారట. ఇక మా అక్క జిల్లాలో గ్యాస్ సిలిండర్ అయితే కొండెక్కింది. ఆనాడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 400 ఉండే, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 400 ఉండే. ఏమన్నారు, ఏ మీరు మొత్తం పైసలు పెట్టి కొనుక్కోరి 400 మీ బ్యాంకులు ఇస్తామన్నారు. మనం నమ్మినాం, నమ్మిన పాపానికి మోసం అయిపోయింది. 400 కార్లు వేసి నువ్వు అంతే బీజేపీ అలవాటైన మెల్లగా 400 చేసి 200 చేసి 100 నిన్నేళ్ళ 40 రూపాయలు చేసినట్టున్నారు. ఇక ఇంత మోసం చూటా మాటల బీజేపీ యొక్క వ్యవహారాన్ని మా అక్క చెల్లెలు బాగా అర్థం చేసుకోవాలి. మోసం జరగలే. ఆ 800 పోయి 1000 రూపాయలు చేసింది. ఇప్పుడు అంటే ఇవాళ ఓట్లు లాస్ట్ చేయాలి. ఉత్తరప్రదేశ్ లో ఓట్లు అయిపోయినాయి. ఇక ఈ 3-4 రోజులలో మళ్ళా గ్యాస్ ధర 100 రూపాయలు వేస్తారట, పెట్రోల్ వేస్తారట, డీజిల్ వేస్తారట. ఇక మన పువ్వు మిర్చి మీద గుద్దుతే వాళ్ళు మన ఇంట్లో గుద్దుతున్నారు. మరి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ఏమో కళ్యాణ లక్ష్మికి 100,000 రూపాయలు ఇచ్చి, బిడ్డ కాంతం పోతే 12,000 ఇచ్చే కేసీఆర్ కిట్ ఇచ్చే, 2,000 ఆసరా పెన్షన్ ఇచ్చే, వ్యవసాయం ఉంటే రైతు మంది ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, ఇంటింటికి నీళ్లు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే, అమ్మ ఒడి కింద పాదు కోడిగుడ్డుతో గర్భిణీ స్త్రీకి అన్నం పెట్టి, మీరు పిలవగానే అన్న రమ్మనగానే వచ్చినందుకు మహిళా సోదరి మళ్ళీ అందరికి పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నగారు, మా చేకుంటలో మార్కెట్ కమిటీ స్థాపించినప్పటి నుంచి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో మనం ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అది దానికి సంబంధించి ఫ్రైడే గానీ డైలీ మార్కెట్ గానీ వెజిటేబుల్ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్స్ లలో. మా సందర్భంగా కోరుకుంటున్నామన్నా ఆ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఎంపీ గారు కూడా మనకు సహకారం చేశారని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించి మన రైతు మార్కెట్ యందు ప్రహారీ గోడతో పాటు షెడ్ నిర్మాణం కోసము మనము గారు మన కోరిక మేరకు ఈ రోజు గౌరవ మంత్రి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మరి ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డైరెక్టర్లకు చేగుంటలో మరి చాలా కాలం నుంచి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా చేగుంటలో మార్కెట్ యార్డ్ సంబంధించి మరి మెయిన్ రోడ్ మీద రావడం
మరి దీని వల్ల షటర్ల వల్ల కూడా మరి చేయకుండా పట్టణానికి చేయకుండా మార్కెట్ కూడా మరి కిరాయిలు వస్తాయి. దీంతో సొసైటీ ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం ప్రారంభోత్సవము గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు చేతుల మీద చేసుకోవడం చాలా సంతోషం. మరి ఇది కాకుండా కూడా మరి గౌరవ మంత్రి గారికి మా చేయకుండా పట్టణ ప్రజల తరఫున మా సర్పంచ్ గారి తరఫున మా నాయ చిన్న విన్నపం అన్న మరి గతంలో ఏదైతే ప్రారంభ ఫౌండేషన్ వేసుకొని అర్థవంతంగా మిగిలిపోయిన ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పూర్తి కాలేదు. గతంలో మరి దాన్ని స్లాబ్ పోసి వదిలిపెట్టిండ్రు. మరి కొన్ని మీరు నిధులు ఇచ్చినట్టయితే దాన్ని పూర్తి చేసుకొని మరి మీ ద్వారానే మళ్ళీ మీరు సమయం ఇస్తే దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటాం. మరి దానికి నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు పని కాలేదన్న. మరి దానికి కొంత నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టయితే మరి దానికి కూడా త్వరలోనే ఒక 1 మంత్ లోపల కంప్లీట్ అవుతుంది. మరి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి అన్ని సిద్ధంగా చేసుకుంటాం. దయచేసి దానికి మా నాయకులందరూ కూడా చాలా రోజుల నుంచి మరి ఉండటానికి పరిస్థితి ఉండటానికి ఆఫీస్ కూడా సరైన లేని పరిస్థితిలో ఉన్నది. మరి ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మరి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది. కొత్త భవనాలకు మరి మంజూరు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ